ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరితమైన హామీలు, విభజన చట్టాలని అమలు చేయని తీరు, చంద్రబాబు నాయుడు గారి నైవంచక పాలన పైన వంచనపై గర్జన కార్యక్రమాన్ని కాకినాడలో నిర్వహిస్తున్న సందర్భంగా దీనికి హాజరైన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ మధ్యనే ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామాలు చేసి మాకు ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని ఇక్కడికి వచ్చిన పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, వరప్రసాద్ గారికి, అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నా. మన నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు పేరు చెబితే ప్రజలు అందరూ పులకిస్తూ ఉన్నారో, ఎవరు పేరు చెబితే ఒక నమ్మకానికి ప్రతీకగా నిలబడ్డారో, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మనం ఈ వంచనపై గర్జన కార్యక్రమాల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న 5వ వంచనపై గర్జన కార్యక్రమం. ఇప్పటివరకు 4 జిల్లాల్లో పూర్తయ్యాయి, ఇప్పుడు 5వ జిల్లాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో చాలా దయనీయమైన, దారుణమైన పరిస్థితులు నెలకొనున్న విషయం మనకు తెలుసు. ఒక నైవంచన పాలన ఏ విధంగా ఉంటుందని చరిత్రలో ఎవరైనా చూపించాల్సి వస్తే అది చంద్రబాబు నాయుడు గారి వైపు. ఈ 4 నుంచి 5 నుంచి నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పరిపాలన వైపు వేలెత్తి చూపించే విధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2014లో కొత్త రాష్ట్రం కదా, నేనేదో చాలా సీనియర్ని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి మాటలు చెబితే ఆయన కొంగ జపాన్ని నమ్మి వైఎస్ఆర్ పార్టీ కన్నా ఈ రాష్ట్రంలో 5 లక్షల ఓట్లు అదనంగా ఇచ్చారు. సీనియారిటీ ఉందని చెప్పి ఆ రోజు అధికారాన్ని ఇస్తే తన కోసం, తన వాళ్ళ కోసం, తన అనుయాయుల కోసం, తమ సొంత మనుషుల కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం ఈ అధికారాన్ని వాడుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలని ఏమాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అవమానకరంగా ఈ రాష్ట్రాన్ని విభజించి మీ చావు మీరు చావండి, మేమైతే విభజించామని చెప్పిన కాంగ్రెస్ పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జతకట్టి అక్కడ తెలంగాణ ఎన్నికల సందర్భం అక్కడికి వెళ్ళి తెలంగాణ విడిపోవడానికి, రావడానికి నేనే కారణమని చెబుతున్నాడంటే ఈ రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఈ పెద్ద మనిషి ఎంత అన్యాయం చేశారో ఆయన నోటి నుంచే చెప్పినట్టు అయ్యింది. అంతేకాదు, ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో రాసుకుని పూసుకుని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ రావడానికి చంద్రబాబు ఇచ్చిన సహకారం కూడా మరవలేనిదని చెప్తున్నారు. అంటే అర్థం ఏమిటని అడుగుతున్నాం. మీరు ఆ రోజు అవమానకరంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని నిందించి 2014లో బీజేపీతో జతకట్టి బీజేపీతో అవసరాలన్నీ తీర్చుకుని ఆ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ కాంగ్రెస్తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొట్టమొదటి నుంచి మడమ తిప్పని పోరాటం చేస్తున్న యోధుడు ఎవరని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసా లేదా అని అడుగుతా ఉన్నాం. మొట్టమొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యమని చెప్పి ఈ రాష్ట్ర ఆత్మగౌరవమే కాదు భవిష్యత్ తరాలు కూడా ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి ఢిల్లీ నుంచి ఇక్కడి దాకా ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే కాకినాడలో ప్రత్యేక హోదా కోరుతూ యోబేరి నిర్వహించారు, కలెక్టరేట్ ముందు పెద్ద మహాధర్నాను నిర్వహించారు.
అంతేకాదు అన్ని జిల్లాల్లోనే కూడా కార్యక్రమాలు చేసి తిరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలు, ప్రత్యేక హోదా పేరెత్తితే మీకు జైల్లో పెడతాము, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి తల్లిదండ్రుల్ని హెచ్చరించిన పరిస్థితులు మేము మర్చిపోయామా అని అడుగుతూ ఉన్నాం. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికపై ఉండి ప్రత్యేక హోదా ఇప్పిస్తామని హామీలు ఇచ్చిన విషయాన్ని ఈ రాష్ట్రం మరిచిపోలేదు. కానీ జనం ఎప్పుడైతే ఆగ్రహంతో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్లేటు ఫిరాయించి ఇప్పుడు మళ్ళీ కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకన్నా ఏం చేస్తాం, ఇంతకన్నా ఏం సాధిస్తామని చెప్పిన పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్రానికి గులాములు కొట్టి ఆ రోజు వారందరికీ సన్మానాలు చేసిన పెద్ద మనిషి ఈరోజు తానేదో ప్రత్యేక హోదాకి ఛాంపియన్ లాగా బిల్డప్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈ వంచన ఎన్నాళ్ళు కొనసాగిస్తారు, ఈ వంచన మీద మేమందరం కూడా చాలా చాలా సీరియస్గా ఉన్నామని చెప్పే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మేము చెబుతూ ఉన్నాం జగన్ గారి పోరాట తత్వాన్ని గురించి మీకు తెలుసు. ఏ రోజు మడమ తిప్పలేదు, ఆయన పాదయాత్ర ప్రారంభించి సంవత్సరం దాటింది అయినా కూడా ఇంకా నడుస్తూనే ఉన్నారు, లక్షలాది మంది ప్రజల్ని కలుసుకుంటూ ఉన్నారు, వారి కష్ట సుఖాలు వింటూ ఉన్నారు. తట్టుకోలేక చివరికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్య చేయించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందా లేదా అని అడుగుతూ ఉన్నాం. ఈ హత్య వెనుక తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారు కనుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. అదేవిధంగా డీజీపీ గారు ఒక గంటలో బయటకు వచ్చి ఆయన ఆ రోజు ఏం చెప్పారు, ఇదేదో డ్రామా అన్నట్టుగా చెప్పారు. ఇవాళ వరకు విచారణ సాగించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారంటే వాళ్ళ భాగోతాలు బయటపడతాయనే ఈ కథ చేస్తూ ఉన్నారని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. ఈరోజు ఎంపీలు రాజీనామా చేసి మన పార్టీ నుంచి గెలిచిన ఎంపీలందరూ రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో, ప్రజల కోసం ఏ విధంగా నిలబడుతుందో తెలియజేసిన సందర్భంగా వారందరికీ కూడా మన తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని అభినందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు మీకు కౌంట్డౌన్ ప్రారంభమైంది, మీ నయవంచనని అర్థం చేసుకున్నారు ప్రజలని చెప్పి ఈ వేదిక నుంచి తెలియజేస్తూ, కొంతమంది పెద్దలందరూ ఇప్పుడు మాట్లాడతారు, దయచేసి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.